నేనైతే జూనాగఢ్ వెళ్ళిపోతున్న ట్రైన్ అయితే నైట్ 8:15 అలా స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చి ఒకటి సోమనాథ్ వెళ్తుంది. జూనాగఢ్ అనేది ఇంటర్మీడియట్ స్టేషన్ అన్నమాట. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 19252 ఒకటి సోమనాథ్ అయితే ఈ ట్రైన్ వెళ్ళుద్ది. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఒకటి. నేనైతే మిమ్మల్ని ఇంకా మార్నింగ్ అయితే జూనాగఢ్ రైల్వే స్టేషన్ అయితే కలుస్తా. ముందైతే S2 అప్పర్ బర్త్ 56 నెంబర్ ఈ బర్త్ అంతా ముందు ఈ నైట్కి ఫుల్గా నిద్రపోదాం నాపదాం. ఓకే గాయస్, మీరు నిద్రపోండి, గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం. గాయస్, జూనాగఢ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాను. ఇంకా నేను బస్టాండ్కి వెళ్ళి కొద్దిసేపు ఇక్కడే ఉండి తెల్లారతన బస్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి సాసనగిరికి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఇదే మనం వచ్చిన ట్రైన్ అయితే జూనాగఢ్ రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాం. మనం అయితే ఐ థింక్ సెకండ్ ప్లాట్ఫామ్ అయితే దిగామనుకుంటాను. ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. మార్నింగ్ జూనాగఢ్ రైల్వే స్టేషన్ అయితే బయటికి రాగానే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటే షూట్ చేసాను చూడండి డిస్ప్లే అంతా. సంథింగ్ స్పెషల్ అని చెప్పాను కదా, అదే జూనాగఢ్ రైల్వే స్టేషన్ యొక్క స్పెషాలిటీ. అటు సైడ్ అంతా బ్రాడ్ గేజ్ ట్రైన్స్, అటు సైడ్ అంతా ఇక్కడంతా మీటర్ గేజ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. అక్కడ దూరంగా చూస్తున్నారుగా, అది మీటర్ గేజ్ ట్రైన్ అనమాట. ఇదే మీటర్ గేజ్ ట్రైన్ అనమాట గుజరాత్లో ఉంది. ఇదే గాయస్ మీటర్ గేజ్ ట్రైన్ అయితే గుజరాత్లో. ఎన్ని బోగీలు ఉన్నాయి? 1, 2, 3, 4 బోగీస్ అయితే ఉన్నాయి ట్రైన్కి. అండ్ ఇది ఒక ఇంజన్ డీజిల్ లోకోమోటివ్. జూనాగఢ్ బస్ స్టేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి సాసనగిరికి అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, అవి తీసుకొని అయితే వెళ్ళాలనుకుంటున్నాను. నెక్స్ట్ మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫారెస్ట్కి అయితే ఇలాంటి రోడ్లలో అయితే వెళ్తున్నాము. ఊర్లు చూడండి ఎంత ఓల్డ్ స్టైల్లో ఉన్న గుజరాతీ ఓల్డ్ స్టైల్ ఉందైతే చూడచ్చు. జస్ట్ ఇప్పుడైతే బస్సు దిగా నేను, బస్సు అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకొని దేవంగిరి సఫారీకి అయితే వెళ్ళాలి. ఫైనలీ వియర్ అట్ గిర్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం మనం. లోపలైతే ఎంట్రన్స్ గిర్ నేషనల్ పార్క్ యొక్క బుకింగ్ ఆఫీస్ అన్నమాట. ఇదంతా ప్రజెంట్ అయితే చూడచ్చు. శాసనగిరిలో అయితే ఆఫీస్ అయితే ఉంది. అక్కడ ఉండే అదైతే టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడైతే కొన్ని అయితే చూడవచ్చు గ్రే హార్న్, లైక్ అండ్ అక్కడైతే రేంజ్ ఫారెస్ట్ ఆఫీస్ అయితే ఉంది. హియర్ వీ కోసం కొన్ని ఇమేజెస్ అయితే చూడవచ్చు, చాలా మంది భలే ఉన్నాయి కప్స్. అదైతే ఎగ్జిట్ గేట్ అన్నమాట. ఓకే గైస్, ఇంకైతే వెళ్దాం ఇక్కడికి. అంతే ఈ వీడియో అయితే గిర్కి సంబంధించింది. అదైతే నెక్స్ట్ అయితే ఒక చిన్న టాయ్ ట్రైన్ ఉంటుంది ఇక్కడ, దాన్ని ఎక్కి అయితే వెళ్దాం. ఫైనల్లీ
గాయ్స్ దేవల్ల సఫారీకి అయితే నేనైతే క్యాబ్ ఆటో మాట్లాడుతున్నా. 400 అయితే చార్జ్ చేశారు అప్ అండ్ డౌన్. మొత్తం 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. రీజనబుల్గా అనిపిస్తుంది కానీ కొద్దిగా 200 అలా అంటే ఓకే. మరీ 200 ఎక్కువ అయింది, ఇంకా నో ప్రాబ్లం, ఏం కాదు. మనకు సఫారీ కంప్లీట్ కావడం ముఖ్యం. చూడండి మార్గ మధ్యలో రివర్ అయితే కనిపిస్తుంది. కిర్ణే సూపర్ ఇక్కడ గిర్లో స్టే చేయాలంటే చాలా రిసార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇంకా పీక్ సీజన్లో అయితే ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా పీక్ సీజన్ కాదనమాట అది. అండ్ జునాగర్ నుండి అయితే 46 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బస్సులో. ఇక్కడ ఒక 400 మొత్తం 1000 రూపాయల లోపల అయితే కంప్లీట్ చేయొచ్చు. దేవాలయ పార్క్లో అయితే సఫారీ, క్యాంటల్ సఫారీ, దేవాలయ సఫారీకి అయితే ఇక్కడ మనము టర్నింగ్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే జూనాగఢ్ వెళ్ళచ్చు. టర్నింగ్ తీసుకుంటే మనమైతే దేవాలయ సఫారీకి అయితే రీచ్ అవ్వచ్చు. ఇదంతా సింగిల్ రోడ్ అనమాట. చూడొచ్చు గిర్ ఇంటర్ప్రిటేషన్ జోన్ అండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. నేను టికెట్ తీసుకున్నాం. 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేషనల్ పార్క్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ గుజరాత్లో ఉండేటివి, దానికి సంబంధించిన ఛార్జెస్. బ్రాట్ మై టికెట్ ఫర్ గిర్ నేషనల్ పార్క్ సఫారీ. సఫారీ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. హియర్ యు గైస్ కెన్ సీ సంథింగ్. క్యాంటర్ సర్వీసెస్ బస్సు వ్యూ అయితే చూడొచ్చు. ఇలా ఉంది బస్సు వ్యూ అయితే ఇలా ఉంది. సూపర్ ఎక్సలెంట్గా ఉంది. గార్డెన్ ఇంత గిర్ నేషనల్ పార్క్ అంటే దేవాలయ సఫారీ పార్క్ దగ్గర అయితే ఉన్నాను. బ్యాక్ సైడ్ అయితే సింహాన్ని చూడొచ్చు. బట్ అంకుల్ మా బస్సు డ్రైవర్ అనమాట. బస్సు అయితే రెడీ, మేమైతే సఫారీకి అయితే రెడీ అయినాం, వెళ్తున్నాం. అంత సఫారీ స్టార్ట్ చేసాము. ఇంకా లైన్స్ అయితే కనబడుతుంది. చూడచ్చు మీరైతే సినిమాలు అయితే కోతనేది చంపేసింది. కోతనేది ఏదో చంపేసింది అనమాట. আমাদের কাছে আসে না কি করতে পারবে না.
ఇక్కడ ఉంది కదా అది మగలయన అన్నమాట ఇక్కడ గుంపుగా ఉన్నాయి కదా అన్ని ఆడ లైన్స్ చూడండి గైస్ లయన్స్ పేరు వాళ్ళ ఇన్హాబిటెడ్ ప్లేస్లో అయితే మీరు చూస్తున్నారు లయన్స్ దాని ప్లేస్లోకి మనం వచ్చామన్నమాట ఇది లాస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ అనమాట దీనిలోకి గిర్ నేషనల్ పార్క్ అనేది ఏషియాలోనే ఏషియాటిక్ లయన్స్కి అయితే వరల్డ్లోనే మొత్తం అయితే దూరంగా అయితే విండ్ మిల్స్ కూడా ఉన్నాయి एक ऊपर आटा मारे जो ऊपर एक आटा मारे एक ऊपर आटा मारे जो एक जो वहां जाई छे एक ऊपर आकर जाई छे ई ने आई जाई छे फ्रेंड्स से इधर छे छोटे पकल ने मन से संपत्ति टांटे दिन लोप लेते बंदिच ना रन माटा इंटरेस्ट अंत आ दिन लाली अब जो चार थे काम आगे हाली जाए जो खाली ना जो जो पांच में एक बीजो आयो एक एक बे त्रण चार पांच छे पांच छे ए बाजू में बैठो एक बाजू में बैठो आ छो कलर क्यों बाकी ये तो खाली चरण संचित है तो सुनो इंतर तो इधर सफारी इधर कंप्लीट है इतने इधर मुझे बैठ के लिए बोलता हूँ నేనైతే ఈ క్యాప్ కొన్నాను 200 అన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది ఇక్కడ దేవన్ లైక్ సఫారీ పార్క్లో ఇదేమి నేషనల్ పార్క్ అని చెప్పలేం కానీ అలాంటిదే ఓకేదండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టేక్ కేర్ బాయ్ బాయ్